మిజ్జాం తుఫాన్ తాకిడ్కి తమిళనాడు రాజధాని చెన్నై అతడాకు తలమైంది కుండపోత కుండపోతవాన్తో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల దాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది రోడ్లపైకి వరద నీరు రావడంతో కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి చెన్నై ఎయిర్పోర్ట్స్ రన్వేపైకి పైకి భారీగా వరద నీరు చేరింది దీంతో విమాన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు పదహారు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు పదుల సంఖ్యలో విమానాన్ని దాని తెలిపారు సోమవారం అర్ధరాత్రి వరకు విమానాశ్రయాల్లో విమాన రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల పదిహేను నాటి తుఫాన్ విపత్తును గుర్తు చేస్తూ చెన్నైలో మిర్జాం బీభత్సం సృష్టించింది రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేయటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది భూపాల్పల్లి ములుగు వరంగల్ హన్మకొండ జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది సూర్యాపేట మహబూబా బాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ జనగామ యాదాద్రి భువనగిరి జయశంకర్ భూపాల్పల్లి సిద్దిపేట నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వరంగల్ హన్మకొండ కరీంనగర్ పెద్దపల్లి నల్గొండ జనగామ యాదాద్రి భువనగిరి జయశంకర్ భూపాల్పల్లి సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది ఇక ఏపీలో కోస్తాంధ్ర తీరం ప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందర్ వైపు సాగుతున్న మిగ్జామ్ తుఫాన్ మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది బాపట్ల దివిసీమ వద్ద తీరం దాటుతుందని అధికారులు పేర్కొన్నారు తుఫాను కారణంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని మిగతా జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే దాదాపు నూట యాభై రైళ్లకు రద్దు చేసింది తుఫాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు తుఫాను అప్రమత్తంపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు